ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। प्रेक्षकुलंदरिकी कूडा नमस्कारम। नेनु नानाजी पटनायक। इवाल मनमु चेप्पुकोबोयेटुवंटि स्वप्न शास्त्र संबंधिंचिनटुवंटिदि बल्ली। इदेमिटंटे बल्ली मीद पड़ते चेप्पुकोवाली कदा अनुकुंटारु, कादु। बल्ली स्वप्नंलोकी वस्ते एमिटि अनेटुवंटिदि कूडा चेप्पडं जरिगिंदि शास्त्रंलो। मुख्यंगा बल्ली गनक मीकु स्वप्नंलो कनबडिंदि अंटे కాలం అంటే మీకు సంబంధం లేకుండానే కాలంలో జరిగే కొన్ని మార్పుల మూలంగా మీరు ఇబ్బంది పడతారని అర్థం। ఎందుకంటే బల్లి కాలానికి ప్రతీక కాబట్టి చూడండి, మీరు ఎప్పుడైనా సరే బల్లి అరిసింది అనుకోండి, నిజమవుతుంది అంటారు। చూడండి, బల్లి అరిస్తే శుభం, మళ్ళీ బల్లి మీద పడితే ఇబ్బంది। దానికి మళ్ళీ ఒక్కొక్క అంగం మీద పడితే ఏమిటని చెప్పడం జరిగింది, చేయి మీద పడితే ఏంటి, తల మీద పడితే ఏమిటి, చెవు మీద పడితే ఏంటి అని చెప్పడం జరిగింది బల్లి శాస్త్రంలో। ఆ రకంగా ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్వప్నంలోకి వచ్చింది అంటే మీ ప్రమేయం లేకుండా ఇబ్బంది జరగబోతుందని అర్థం। అంటే ఎలా జరుగుతాయండి, మీరు ఎక్కడో నిలబడి ఉంటారు, రోడ్డు మీద ఎవడో బండి ఓడిచి మనల్ని గుర్తుతాడు, ఏ సైకిల్ ఓడో ఏ మోటార్ ఓడో। అంటే ఏంటి, మనం అప్రమత్తంగా ఉండాలి। ఎవరికో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం, అప్రమత్తంగా ఉండాలి। బ్యాంకులు డబ్బులు తెస్తున్నాం, అప్రమత్తంగా ఉండాలి। రోడ్డు మీద వాహనం మీద వెళ్తున్నాం, ఏదో ఫోన్ మాట్లాడుకుంటేటో చూస్తూ వెళ్తున్నాం, టక్కన తగులుతుంది, కారు డ్యామేజ్ అవుతుంది। అంటే ఏంటి, అప్రమత్తంగా లేకపోతే నీకు సడన్గా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటిది రాబోతుంది అని అర్థం అన్నమాట। బల్లి కనుక మీకు కనబడినట్లయితే స్వప్నంలో, మరి దీనికి ఏం చేసుకోవాలండి అంటే క్లియర్గా నవగ్రహాలలో రాహుగ్రహం దగ్గర దీపం పెట్టాలి। ఎందుకంటే రాహు కాలానికి కూడా కారకుడు, అందుకే రాహుకేతువుల్లో రాహుకేతువులు ఏం చేస్తాయి, రివర్స్లో తిరుగుతుంటారు। అవి సహజంగా నోట్స్ అంటే ఛాయాగ్రహాలు, ఛాయలు రివర్స్లో తిరుగుతుంటాయి। ఎందుకు, కాలము మనకి ఎదురుగా వస్తుంటుంది, మనం కాలంలో ప్రయాణిస్తూ ఉంటే కాలం ఎదురొస్తుంది కాబట్టి రివర్స్లో తిరుగుతుంటాయి రాహుకేతులు, కాలము మోక్షము। అయితే ఇక్కడ ఏంటంటే రాహుగ్రహం దగ్గర దీపం పెట్టడము, ముఖ్యంగా బల్లికల్లోకి వచ్చినప్పుడు దుర్గానామస్మరణ చేయడము, లేదా గజేంద్ర మోక్ష ఘట్టము చదువుకోవడము, అదేవిధంగా త్రిజటి యొక్క స్వప్న వృత్తాంతం చదువు, ఇంకా చాలా చెప్పారు, మహాభారతం వినొచ్చు అంటారు, రామాయణం వినొచ్చు అంటారు। అయితే వాటన్నిటికీ కొంత టైం పడుతుంది కాబట్టి అవి వింటూ ఓ పక్కని గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకోండి। ముఖ్యంగా బల్లి కనబడినప్పుడు మాత్రం, అంటే కలలో కనబడినప్పుడు మాత్రము మీరు దుర్గానామాన్ని చేయడం మర్చిపోకండి, రాహుగ్రహ స్థితి చేయడం మర్చిపోకండి। వీలైతే రాహు కాలంలో దీపాన్ని వెలిగించండి, దుష్ఫలితములు తొలగిపోవడం జరుగుతుంది। కంగారేం పడక్కర్లే, శాస్త్రాలు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయంటే ఫలానా జరగడం వల్ల ఈ రిజల్ట్ ఉంది, ఈ రిజల్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మహర్షులు మనకి। శ్రీమాత్రే నమః।